ఉన్నతుడిగా అతండి నీ కొందనాలకు స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు నీ స్వరం ఇంటికి నీ కృపనిచ్చినావు. ప్రార్థించిన నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. కొద్ది క్షణంలో ప్రభా నీ స్వరం నీ వాక్యం ద్వారా మాకు వినిపింపచేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పేరుతో నేను వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. వివేక దేవుని నామమున మీకు అందరికీ శుభములు కలిగి చేయను గాక. దేవుడు తన మహోన్నతమైన కృపను మనం కలిగి చేసి మరి ఒకసారి పెంతెకొస్తు అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు నాలుగవ భాగంలో వరకు మనం ప్రవేశించిన ఉన్నాం. మొదటి భాగంలో పెంతెకొస్తు యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ చరిత్రను మనం చూసాం. అందులో దాదాపుగా మరి మూడు ఇస్రాయేలులకు పండుగలు, చాలా పండుగలు ఉన్నాయి. దాంట్లో మూడు ప్రాముఖ్యమైన పండుగలు మనం చూసాం. పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగ. మొదటి పస్కా పండుగ వారు దేశంగా ఆరంభింపచేయబడి యాజ్ దే ఫార్మ్డ్ ఇంటు ఏ నేషన్ వారు ప్రయాణించిన విధానం మనం చూసుకున్నాం. రెండవ పండుగ పెంతెకొస్తు పండుగ 50వ దినం పండుగగా చేసుకుంటారు. 49 డేస్ వారు 7 వారాలు దాన్ని ఆచరించిన తర్వాత 50th డే పెంటెకొస్తుగా వారు ఆచరించి ఉన్నారు. ఆ దినమున వారికి సీనాయి పర్వతం మీద వారికి ధర్మశాస్త్రం ఇచ్చబడి ఎవరైన దేశాన్ని వారు కమమరేట్ చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ పండుగను వారు చేసుకుంటారు. మూడవ పండుగ పర్ణశాలల పండుగ, ది ఫెస్టివల్ ఆఫ్ టెబెర్నకల్స్. అది 7 దినముల తర్వాత 8వ దినం ఆ పండుగను చాలా ప్రాముఖ్యంగా వారు జరుపుకుంటారు. మరి అది వాళ్ళు అక్కడ కూడా దానిలో ఈ 40 సంవత్సరముల వాళ్ళ యొక్క విల్డర్నెస్లో అరణ్యంలో వారు ప్రయాణం చేసినటువంటి ఎక్సోడస్ వారు ప్రయాణం చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ది కమమరేట్ ది 40 ఇయర్స్ ఆఫ్ దేర్ జర్నీ టు ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దానం చేయబడిన స్థలమునకు వారు వెళ్ళినటువంటి వైనాన్ని వారు జ్ఞాపకం చేసుకుని చేసుకున్నట్టుగా మన చరిత్రలో మనం దీన్ని చూసుకున్నాం. చరిత్ర దాంతకులు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో. రెండవ భాగానికి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క పెంటెకొస్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనగానే అందులో ఒక రెండు మూడు భాగాలు మనం చూసుకున్నాం. మొదటిది ది మనతో మనలోనికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానం ప్రకారం యాజ్ పర్ ది ప్రామిసెస్ గివెన్ బై గాడ్ తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని ద్వారా మానవునికి ఇదిగో యుగాంతరం పట్టుకునేది మీకు తోడై ఉంటాను అని చెప్పి మనలోనికి వచ్చి దాదాపుగా తన వాగ్దానములన్నీ నెరవేర్చి క్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మీకు నేను అనాథగా విడిచిపెట్టను, నేను మిమ్మల్ని వచ్చి సత్యస్వరూపమైన ఆత్మను మీకు ఇస్తాను, మీరు నన్ను ప్రేమించిన మీరు నాగులు వైకుందరు ఉన్నప్పుడు మీరు నా తల్లి వలన ప్రేమింపబడతారు, నేను మిమ్మల్ని ప్రేమించి సత్యస్వరూపమైన ఆత్మను మీకు తోడుగా ఇచ్చి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించి నా గురించి నా సంగతులను తీసుకుని మీకు బోధించి నన్ను గురించి మీకు తెలియచేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది, నా గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పిన మాటల ప్రకారం పరిశుద్ధాత్మ దిగి వచ్చి పెంతెకొస్తు దినమందు తన శిష్యులను అనగా తను ప్రార్థిస్తున్న వారిని ఆవరించి దాదాపుగా 120 మంది అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ వారే కాకుండా కొంతమంది స్త్రీలు కూడా వారితో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనము వాక్యంలో చూసుకున్నాం. అందులోనే భాగంగా మనం రెండు మూడు ప్రాముఖ్యమైన అంశాలు కూడా చూసుకున్నాం. భాషలో మాట్లాడటం, ఆ భాషలో మాట్లాడినప్పుడు వారు అనేకులు అక్కడ చూచి వారు విస్తుపోయారు, ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే వేరే వేరే దేశస్తులు కూడా వారు వారు భాషలు కాక వేరే భాషలు మాట్లాడుతూ ఉన్నట్టుగా వారు గమనించి వీరు నజరేలు వారు కారా, నజరేడు వారు కారా, లేకపోతే వీరు ఇక్కడ వారు కారా అని వారిని చూసి విస్తుపోతూ వారు మాట్లాడుతున్న దాన్ని చూసి వారు గమనించి ఇది దేవుని కార్యంగా మనం గుర్తించినట్లుగా మనం చూసాం. మూడవ భాగంలోకి వచ్చినప్పటికీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్ రెండవ భాగంలో ఇంకో మాట కూడా చూసుకున్నాం మనం. ఆ బాబేలును తారుమారైనటువంటి ఆ భాషలు దేశ సంబంధమైన విషయాలు మరి పెంటెకొస్తు దినమందు తిరిగి సమకూర్చబడి ఇట్ ఇస్ ద రివర్సల్ ఆఫ్ ది బాబెల్ యాక్ట్ అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవ భాగంలో మొన్నటి రోజున శనివారం రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటంటే ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్. మూడు కమిషన్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మూడు కమిషన్స్ ను జ్ఞాపకం చేసుకుని ఈ పెంతకొస్తు ద్వారా మొట్టమొదటిగా యోహాన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణగా మూడింటిని కలుపుకొని ఆ పంపడం అనేది మూడింటికి కామన్ గా చూసుకున్నాం. తర్వాత ద ట్రినిటేరియన్ ఫార్ములా రావడం చూసుకుంటాం మనం. అదేవిధంగా పరిశుద్ధాత్మని బాప్తీస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు బాప్తీసం పొందిన వారు దేవుని ఆత్మను పొందినట్లుగా పొందుతారని చేసిన వాగ్దానం పరిపూర్ణతయే ఈజ్ ద బిగినింగ్
ఆఫ్ ది చర్చ్ అని ఆగిపోయాం. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కమిషన్స్, మూడు కమిషన్స్ కదా, ఒకటి ఒకటి మార్క్స్ వార్త 16 వచనం నుంచి కిందికి వచ్చినటువంటి 18-19 వచనాలలో మనం చూస్తాం. 17 వచనం నుంచి ప్రారంభమై తర్వాత మనకు యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 22 మటుకు ఉన్న దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. ఈ కమిషన్స్ అన్నీ నెరవేర్పే, మరి దట్ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్. ఆ కమిషన్స్ నెరవేర్పులో వెళ్ళి గోయి ఇన్ టు ది వరల్డ్, లోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తనగా ఆయన యొక్క జననం, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం, ఆయన ఆగమనం, రెండవ రక్కడను గురించినటువంటి సాక్షార్థమైన సంగతులను ఒక్కొక్కటి. జననం అనగా ఈ సెల్ఫ్ ఎంప్టీ, తను తాను రిక్తులుగా చేసుకుని దేవుని కుమారుడిని అయినను అదే పెద్ద భాగ్యంగా ఎంచుకోక, ఆయన మన యొద్దకు వచ్చి మరణం పొందినంతగా ఎంతగా శ్రమపడి మానవుని రక్షణార్థమై చేసిన శ్రమను, ఆ ఇచ్చిన గొప్ప కార్యాన్ని, కృపా కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రీతిగా అన్ని, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది రిజరాక్షన్ అండ్ దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బరియల్, ఇవన్నీ కూడా మనం లైన్లో చూసుకుంటూ వచ్చాం. మరి దానికో ఎండింగ్ మనం ఏం చేసామంటే ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్స్. ఆ మూడింటి కలిసిన దాని యొక్క అవుట్కమ్ ఏంటిదంటే ద ఫార్మేషన్ ఆఫ్ ది చర్చ్ అని ఆగిపోయాం. ఈ రోజున నేను క్లుప్తంగా అది పెంటెకోస్ట్ని క్లోజ్ చేస్తాను. రేపు వి విల్ బి డీలింగ్ విత్ ఎ డెప్త్ ది హోల్ ఎక్లీసియా, ద చర్చ్, వాట్ ఈస్ ద చర్చ్. సో అది ఇంకొక అది సపరేట్ ప్రసంగం. సో వీ విల్ బి క్లోజింగ్ ది పెంటెకోస్ట్ టుడే. దేవుని బిడ్డలారా, ఎగ్జాక్ట్లీ 10 రోజులు ఆగారు శిష్యులు. ప్రభు చెప్పినప్పుడుగా అపొస్తల కార్యములో 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు పరిశుద్ధాత్మను పొందమట్టుగా యెరూషలేములో వేచి ఉండి నేను చెప్పిన మాట ప్రకారం వారు దాదాపుగా పునరుత్థానం తర్వాత 10 రోజులు వారు ఆగినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఆఫ్టర్ అసెన్షన్ ఆఫ్ జీసస్ ప్రభు ఆరోహణమైన తర్వాత వారు ఒరివిల అక్కడ నుంచి తిరిగి ఆ దేవాలయం ప్రాంతంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారు అక్కడనే దేవుని కొరకు, అనగా ప్రభు యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూచిన 10వ రోజు, అనగా దాదాపుగా 60వ రోజు, పెంతకోస్త దినం జరిగినటువంటి 50 దినమున ఆరోహణం జరిగింది. ఆరోహణం తర్వాత, అంటే ఆరోహణం తర్వాత మనకు ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన ఒక 10 రోజుల సమయం మధ్యలో గ్యాప్, అంటే టెస్ట్ రీడ్ చేస్తూ ఉంటే దాదాపు ఒక 10 రోజులు వాళ్ళు వెయిట్ చేసి ఉన్నారని దేవుని మాట జ్ఞాపకం చెంది. అయితే పేతురు దేవాలయంలో ఉండే ఆ విమెన్ ఆర్చిలోకి వచ్చాడు అన్నమాట. ఈ స్త్రీలు ఉండేటటువంటి ఆ స్థలంలో, కోర్టులోకి వచ్చి అక్కడ ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తూ ప్రార్థన చేస్తూనే ఉండేవారట. అయితే ప్రభు పేతురు వారికి వచ్చి వారితో కూడా మాట్లాడుతూ ఈ వాక్య పరిచర్య ప్రారంభం అనేది ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చి ఆ సంఘాన్ని ఆవరించిందో, అండ్ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. వారు వేచి ఉండి బయటకు రావడం అనేది వాక్య పరిచర్య నిమిత్తమై సజీవుడైన యేసుక్రీస్తు నామమున ప్రకటించుటకును, ఆయన పునరుత్థానమును బోధించుటకును ప్రారంభించినది. ప్రారంభమే ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ అనే మాటకు ఎక్లూసియా అనే మాట వాడబడింది, అనగా సమకూర్చబడి. ఎక్ మీన్స్ సెంట్ అవుట్, ద పీపుల్ హూ హావ్ బీన్ సెంట్ అవుట్, మీరు సర్వలోకంలోకి వెళ్ళి అన్నాడు. కనుక బయటకు పంపింపబడిన వారు, వారు ప్రార్థించి వాక్య పరిచర్య ప్రారంభం చేసినదే చర్చ్ యొక్క ప్రారంభం. దే హావ్ బీన్ సెంట్ అవుట్ టు ప్రీచ్ ద గాస్పుల్, గాస్పుల్లో ముఖ్యంగా ఆయన అధికారంతో వీళ్ళు పంపిన దాన్ని జ్ఞాపకం చేసుకుని పర్వలోకమందును భూమి మీదను సమస్తమును ఆయనకు అధికారం ఇవ్వబడి ఆయన చెప్పిన రీతిగా వారు బయటకు వెళ్ళి, దే వెంట్ అవుట్ అండ్ స్టార్టెడ్ టు ప్రీచ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్, పునరుత్థానమైన యేసు దేవుని కుమారుడని ఆ విశ్వాస ప్రకటన ప్రారంభించబడింది. మీరు బాగా గుర్తించుకోండి, పేతురుతో ఒక మాట అంటాడు పేతురు, మరి అందరు సరే, అందరు ఎవరెవరు అనుకుంటున్నారు కదా, నువ్వేమనుకున్నావు అంటాడు. అంటే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ విశ్వాసం మీదనే పేతురు అని, నువ్వు బండి ఇక్కడి నుంచి నువ్వు పెట్రో సరిగా నువ్వు పేతురు పేతురుగా పిలువడు బండగా ఉంటావు కనుక నీ మీద కాదు సుమ్యాది. మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్స్. పేతురు చెప్పినటువంటి ఆ సాక్ష్యం మీద సంఘము కట్టబడ్డది. సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన ఆ సాక్ష్యం మీద సంఘం ప్రారంభం మొదలైంది. వారు శిష్యులు ప్రారంభించిన సువార్త ప్రకటన కూడా అదే, వారు కూడా పునరుత్థానుడై తిరిగి లేచిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని గురించి వారు సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఆ బండ పైన మొట్టమొదటిగా ప్రనూతనముగా
గుడి ప్రారంభమైన చర్చ్ అనేది ప్రారంభమైందని మీకు తెలియజేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, దాదాపు అక్కడ 120 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. కొందరు స్త్రీలు కూడా వారితో ఉన్నట్టుగా మనం చూస్తాం. వారందరూ కలిసి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యం కూడా సజీవుడైన క్రీస్తు, మీరు అందరూ ఇక్కడ ఎక్కడికి వెళ్ళండి, 22 నుంచి దాదాపుగా 36 వచనం వరకు చూసినప్పుడు, ఈ ఆయన ఆ పునరుత్థానం యేసును గురించి ఎంతగా జ్ఞాపకం చేసి, దావీదు మహారాజు రాసినటువంటి ఆ ప్రవచనాలను జ్ఞాపకం చేసుకుని, చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని, ఆయన క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసు దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షరం కాగా, ఆయన దేవుని కృపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరును చూచు చూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడని మాట జ్ఞాపకం చేస్తారు. దట్ మీన్స్ యాజ్ ప్రొఫెసైజ్డ్ యాజ్ బిన్ ప్రిడిక్టెడ్ అండ్ టోల్డ్ కుమ్మరించబడుతున్న పరిశుద్ధాత్మపై కుమ్మరించబడుతుందని జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారు బాధలొందినారు, వారు హృదయం చొచ్చుకొని పోయింది. దేవుని వాక్యం నిజంగా క్రీస్తు సజీవుడే లేచి ఉన్నాడని తెలుసుకొని మేమేం చేయాలి అనగా, మీరు మారు మనసు పొంది పాపక్షమార్థం వ్యక్తమై బాప్తిసం పొందాలని వారికి జ్ఞాపకం చేసి ఈ కమిషన్ పరిపూర్ణతలోకి తీసుకుని వస్తూ దాని ముందుకు సాగుతూ గుడి అనగా చర్చ్ అనేది ప్రారంభించబడింది. ఇక్కడ మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఇట్ ఈస్ గుడి అనగానే మనకు అందరికీ ఎందుకు బిల్డింగ్ గుర్తొస్తుంది? దేవుని బిడ్డారా, దాని గురించి నేను చర్చ్ గురించి నేను చెప్పేటప్పుడు ఫస్ట్ ఎక్కడ గుడి జరిగేదంటే ఉన్నతమైన స్థలంలో వారు గుడి చేసుకునేవారు. ఆల్టర్ కట్టుకుని దహన బలి ఆ పీఠం కట్టుకుని అక్కడ కొండల పైన గుట్టల పైన ఎక్కడ ఈ మైదానాలలో అక్కడక్కడ దూరంలో ఉన్న మైదానాల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము అప్పుడప్పుడు మన ముస్లిం సోదరుల యొక్క దర్గాలు చూస్తాం, బయట ఎక్కడనో చిన్నట్లు ఇట్లా కట్టుకున్నప్పుడు మధ్యలో ఒక ఆర్డర్ కట్టుకుని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ 500 కాలం, దిస్ ఈస్ ఆల్సో ఇస్ టేకెన్ ఫ్రమ్ ది జూయిష్ ట్రెడిషన్ ఓన్లీ. అది 500 కాలంలో కూడా ఆ రీతిగానే వీళ్ళు ఉన్నతమైన స్థలాల్లో చేస్తారు. చాలాసేపు నేను పరిశోధించాను, అసలు ఈ ఐగుప్తులో ఉన్న 420 సంవత్సరాలు వీళ్ళు ఎక్కడ ప్రార్థన చేశారు, వాళ్ళు అసలు వారికి వాళ్ళ దేవుళ్ళు ఎవరు అని, దేవుని ఎవరు పూజించారు వీళ్ళు అంటే వాళ్ళు అని చాలాసేపు నేను దాన్ని పరిశోధించినప్పుడు, దేవుడు టు ప్లే టేక్ ది హై ప్లేసెస్ అండ్ ప్లే దట్స్ ఆల్. గోషేమ ప్రాంతంలో వీరు నివసించినట్లుగా, యూఫ్రటీస్ నది యొక్క ఒడ్డున ఆ నార్థన్ సైడ్ లో వీరు జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డారా, మరి వారి ఆ స్థలంలో వారు ఉండి విస్తరిస్తున్నప్పుడే ఈ యొక్క మన ఐగుప్తులో మోషే వెళ్ళి ఆ మారణ హోమం అనగా ప్రథమ పుట్టిన కుమారులందరినీ చంపడానికి ఆఖరి ఆ ప్లేగ్ మనం చూస్తాం. నిజమే గోషేమ ప్రాంతంలో వీరు ఉన్నప్పుడు వారు ఆరాధించేటటువంటి స్థలం, ఉన్నతమైన స్థలంలో ఉండేవారు, వాళ్ళు చెల్లా చెదరై వారు కూడా ఈ బాలు దేవతను కొద్దిగా వారు పూజించినట్లుగా కూడా చరిత్ర మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ నేషన్, ఎప్పుడైతే వారు దేశంగా ఒక దేశంగా వారు విడుదల పొంది ఐగుప్తు నుంచి ప్రారంభించడం మొదలుపెట్టారో, అప్పుడు వాళ్ళకి పర్ణశాలల పండుగ అనగా పర్ణశాలలు అనేది మొదలైంది. ఆ పర్ణశాలలకు కూడా ప్రతి కొలత దేవుని ద్వారానే ఇవ్వబడింది, ప్రతి కొలత దేవుని ద్వారానే ఇవ్వబడింది. ఆ కొలతకు బెసలేలును దేవుడు ఆశీర్వదించి ఆయన ఆ జ్ఞానం కలిగి చేసి ఆ నగసి పనులు కూడా చేయడానికి దేవుడు ఆత్మతో ఆయనతో నింపి నడిపించినట్టుగా మనం చూస్తుంటాం. ఆ జ్ఞానాన్ని కలిగి చేశాడు దేవుడు. కనుక దేవుడు తన యొక్క నిర్ణయాత్మకమైనటువంటి ఆ యొక్క కృప ద్వారా ఈవెన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టబెర్నకల్, అది పనశాల కట్టడానికి, దాని తర్వాత సొలొమోను ద్వారా దావీదు మహారాజు దావీదు మహారాజు సొలొమోను ద్వారా ఈ దేవాలయం కట్టబడింది, దాని కొలతను కూడా దేవుడే ఇచ్చాడు. ఆ కట్టబడినటువంటి ఆ దేవాలయం, ఆ దేవాలయం తర్వాత మొదటి దేవాలయం ఎప్పుడైతే అది నాశనం చేయబడిందో 586 AD ప్రాంతంలో, ఈ నెబుకద్నెజర్ రాజు ఆ కాలం ఆ ప్రాంతంలో అంతటి కూడా ఎప్పుడైతే చెరగా అంటే కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారు, చెప్పాను మొన్న 4 రకాల చెర వీళ్ళని తీసుకువెళ్ళినట్టుగా, దేవర్ టేకన్ అవే ఫ్రమ్ జెరూసలేం. మరి ఆ దారిద్రగా వాళ్ళు ఈ ఐగుప్తులో ఉన్నారు 420 సంవత్సరాలు, దాదాపు అంతకుముందు కూడా మొత్తం వాళ్ళు దాదాపు 1450 సంవత్సరాలు చరిత్ర ప్రకారం వాళ్ళు వారి దేశం నుంచి తీసుకుపోయి బడి బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే 420 సంవత్సరాలు ఐగుప్తులో వారు జీవించినటువంటి జీవిత విధానం బాగా అతి దుర్భరమైన జీవితం అన్న వీళ్ళంతట్లో కూడా, వీళ్ళంతట్లో మనం వి విల్ ఆల్సో విన్ వి గో టు ది షడ్రక్ మేషక్ అబద్నెగోలు దానియేలు ప్రాంతంకి వచ్చినప్పటికి అది వేరు, అస్సీరియన్ ఎగ్జైల్ వేరు, అండ్ దెన్ వీ హ్యావ్ ఆల్సో హ్యాడ్ రోమన్ ఎగ్జైల్ ఉండేది, రోమియన్లు వచ్చినప్పుడు
ఈ యూదులు ఎదురుబాటు తిరుగుబాటు చేసినప్పుడు యూదులు ఉండకుండా చెల్లాచెదురు చేయడం అనేది అప్పుడు జరిగింది. మరి ముఖ్యంగా రోమిల ప్రాంతంలోనే జరిగింది, ఆ కాలంలో జరిగింది. దానికి ముందు అస్సిరియన్స్ వాళ్ళు వాళ్ళు తీసుకువెళ్ళారు, బెబిలోనియన్ ఎగ్జైల్ మనకు ఉండింది. అంటే ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నతమైన స్థలాల్లో వాళ్ళు దేవుని ఆరాధించుకునేవారు కలుసుకున్నప్పుడు, లేదా కొంతమంది దేవుని టు అడాప్ట్ ది లోకల్ గాడ్స్ చేసుకుని వాళ్ళు ఏదో ఉండేవారు. కానీ ఎప్పుడైతే దేశంగా వారు ఒక దగ్గరికి తీసుకుని రాబడ్డారో, ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే ద బిగినింగ్ ఆఫ్ ది చర్చ్, వాళ్ళు రాగానే వాళ్ళు మరి ప్రాముఖ్యంగా ఒక దగ్గరికి వచ్చి ఒక దేశంగా వారు ఆరాధించింది పర్ణశాలలో, దేవుడు ఇచ్చిన కొలతలలో కట్టబడి దేవుడు మేఘారుడు దిగి వచ్చి వారితో ఉండి, ద టెబనకల్ పాయింట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ దెమ్, వారితో ఉండి వారిని 40 సంవత్సరాలు నడిపించిన తర్వాత దేవాలయం అనే కాన్సెప్ట్, ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్, దేవుని యొక్క నివాస స్థలంగా అది మార్చబడి మరి అందులో అక్కడ ఆరాధన చేసి తర్వాత ఎప్పుడైతే ఈ ప్రారంభ ఈ దేవాలయం కూల్చబడిందో, దెన్ దే కేమ్ ఇన్ టు వర్షిప్ ఆఫ్ ది సినగాగ్స్, సినగోగులలో ప్రార్థించి ప్రారంభమైన సినగాగ్ బికేమ్ ద సెంటర్ ఆఫ్ వర్షిప్. నాట్ ఓన్లీ వర్షిప్, అది సోషల్ ఫోరం గా సోషల్ సిస్టమ్ గా మార్చబడింది. అక్కడికి వచ్చి వాళ్ళు సామాజిక సంబంధమైన విషయాలు అక్కడ చర్చించుకునే వారు, తోరా చదవబడుతుంది, వారు కీర్తన గ్రంథంలోంచి తీసుకొని పాటలు పాడి ఆయన ఆరాధించే వారుగా ఈ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డారా, వెన్ వి డీల్ విత్ ద ఫుల్ లెంగ్త్ ఆఫ్ ది చర్చ్, వాట్ ఈస్ ద చర్చ్ అనేది అది నెక్స్ట్ ప్రసంగంలో అప్పుడు మనకు ఇది పూర్తిగా కంప్లీట్ చేయబడుతుంది. పెంతుకోస్త అనే దానిని ఈ రోజు మనం ముగించుకుందాం. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు లోపల లోకంలోకి వెళ్ళి, అనగా దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ద చర్చ్, స్లోగా వాళ్ళు ఆ ప్రాంతంలో అంతటికి వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. వాట్ ఈస్ ది ఎక్లీసియా, అసలు ఈ చర్చ్ అంటే ఏంటిది? ఇట్స్ ది ఇస్ ద ప్రామిస్ ఆఫ్ ది చర్చ్ ఇస్ 16వ అధ్యాయం 18వ వచనంలో మొదటిసారి యేసుప్రభు చెప్పాడు. ఎక్కడ కూడా చర్చ్ అనే మాట వాడబడలేదు, కానీ ఎక్కడైతే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు, కొందరు మోసేవని, కొందరు ఏలియావని, కొందరు వాద్యాన్ని ఇదని మాట్లాడుతున్నప్పుడు పేతురు ఎప్పుడైతే ఈ మాట చెప్తాడో, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తాడో, అండ్ దాట్ ఈస్ ద వేర్ జీసస్ స్పీక్స్ దట్ నీవు పేతురు ఇదిగో ఈ విశ్వాసం మీద బండగా ఉండి, ఇదిగో నీవు ఈ సంఘం అనేది కట్టబడుతుందని చేసిన ఆ వాగ్దానం అక్కడ మనం చూస్తాం. ఇట్ ఈస్ నాట్ ఆన్ పీటర్, బట్ పీటర్ బికేమ్ వన్ ఆఫ్ ది టార్చ్ బేరర్స్. పేతురు ఈస్ నాట్, పేతురు మీద కాదు కట్టడం, దయచేసి మిసన్స్ట్రాండ్ చేసుకోకూడదు. పేతురు ఇచ్చిన విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసము సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు, యు ఆర్ ద సన్ ఆఫ్ ది లివింగ్ గాడ్ అండ్ రిజరెక్టెడ్ గాడ్, కనుక దాని మీద పునాది రాయిగా వేసి సంఘం కట్టబడుతుంది. ఈ సంఘం ఎదుట, ఈ సంఘం దీని తాళం చేతులు నీకు ఇస్తాను, కానీ ఈ సంఘం ఎదుట ఏ నరకపు తలుపులు నిలవబడవు అని చెప్తాడు. దట్ మీన్స్ ద ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పెల్ విల్ బి సచ్ పవర్ఫుల్ వన్, వాక్య ప్రకటన ఎంత ఎంత భయంకర అంటే భయంకరంగా బలవంతంగా జరుగుతుందంటే పాతాళపు తలుపులు అసలు దీన్ని ఎదుర్కోలేవు. సచ్ విల్ బి ద పవర్ ఆఫ్ ది గాస్పెల్ వెన్ పీపుల్ బిలీవ్ అండ్ దే షల్ బి ఫిల్డ్ విత్ దట్ సచ్ పవర్. అటువంటి శక్తితో నింపబడి పాతాళం యొక్క ఆ హెల్ యొక్క తలుపులు కూడా దీన్ని ఆపుకోలేనంత బలమైనటువంటి సువార్త ప్రకటించబడుతుందని ఆ గురి గురించి చర్చ గురించి ప్రప్రథమంగా అక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, పీటర్ ఈజ్ వన్ ఆఫ్ ద బిల్డర్, పీటర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద బిల్డర్. ఇప్పుడు దీని బైబిల్ గ్రంథం ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. ఒకటి ఒకటిసారి కూడా సుధీర్ గారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, దట్ మీన్స్ హీ విల్ బి ద ఇంపార్టెంట్ కార్నర్ స్టోన్ ఆన్ విచ్, దాని మీద ఎవరండి? అపోస్తలులను అపోస్తలులను వేసిన పునాది మీద, భక్తులు వేసిన పునాది మీద, పునాది మీద మీరు దేవాలయముగా కట్టబడి ఉన్నారు. అపొస్తలులు వేసిన పునాది ఏంటి? అపొస్తలులు వేసిన పునాది క్రీస్తు యేసు సువార్త. సువార్త అని ఆ బండ మూలరాయి, ఆ సువార్త ఎవరిని కూర్చిన సువార్త? యేసు క్రీస్తు ప్రభువులను కూర్చిన సువార్త. అంటే వండర్ఫుల్ థింగ్. ఏంటి ఆ యేసు క్రీస్తు గురించిన సువార్త? దేవుని యొక్క వాక్
వాక్యము. యేసుక్రీస్తు ఎవరు? ఆదేంద వాక్యము, వాక్యము దేవుడైనను, అది దేవుని యొద్ద ఉండెను. అది ఏమైంది? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు, శరీరధారి అయి. ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిన క్రీస్తే మూలరాయిగా పునాది వేయబడింది. ఎనగా ద లైఫ్ అండ్ ద డెత్ అండ్ ద రిజరక్షన్ అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ కమింగ్ సెకండ్ కమింగ్ దట్ హీ వుడ్ బి విత్ అస్ యాజ్ అ కింగ్ టు రూల్ ద వరల్డ్. ఆ వచ్చే ఆ సువార్త మీద ఆ నజరైన యేసు మరణం నుంచి తిరిగి లేచి చేతులకు మనుషుల చేతులకు అప్పగింపబడి సిలువ వేయబడి చనిపోయి మూడవ దిన తిరిగి లేచి పునరుత్థానుడై సజీవ దేవుని కుమారుడుగా మన మధ్య ఉన్నాడు. ఆ మన మధ్య ఉండడానికి నిదర్శనంగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఆవరించబడి మనం ఆయన తన సంఘాన్ని నిర్మించుకుని మనలోనికి వచ్చి మనలో జీవిస్తున్న క్రీస్తుగా సజీవైన క్రీస్తు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? సజీవైన క్రీస్తును వాక్యంలో నుంచి మనం కనపరిచి సంఘం సజీవంగా ఉండడానికి ఆయన సాక్ష్యాన్ని లోకానికి ప్రకటిస్తున్నటువంటి విధానం ఇది. కనుక వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది అపోజల్స్? ద ఫౌండేషన్ ఆఫ్ ది అపోజల్స్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రీచింగ్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరేసారు అక్కడ అనగా శరీరధారి మనకు వచ్చిన మన మధ్యకు వచ్చిన దేవుని మాట. తర్వాత ప్రవక్తలు వేశారు. ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏంటిది? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని ప్రవక్తలు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వర్డ్ ఈజ్ నాట్ దేర్ వర్డ్ బట్ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మాట్లాడారు. ఈవెన్ అగైన్ ద వర్డ్ ఇక్కడ నేను సువార్తనగా దేవుని యొక్క దేవుడే మన మధ్యకు వచ్చి మాట్లాడిన మాట. అక్కడనేమో యెహోవా దేవుడు దాని ప్రజలతో మాట్లాడినటువంటి వాక్కు మీదనే వారు ప్రవచనం చేశారు, పునాది కట్టారు. జరుగుతున్నది, జరగబోయేది దేవుని ఉగ్రతల గురించి మనుషులను హెచ్చరించారు. ధర్మశాస్త్రం సంబంధం వాటిని బోధిస్తూ వారి జీవితాన్ని నియంత్రించారు. దేర్ఫోర్ యు ఆర్ నాట్ బిల్ట్ ఆన్ సంబడి బట్ బిల్ పేతురు ఈజ్ వన్ ఆఫ్ ద బిల్డర్ అలాంగ్ విత్ దెం, అలాంగ్ విత్ ది ఎవాంజెలిస్ట్ దట్ ఇస్ డిసైపుల్స్. ఇక్కడ అపోస్తలులు అనగా శిష్యులందరూ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వేర్ యాజ్ పీటర్ ఆయన వచ్చిన సాక్ష్యం అనేది ఇట్ బికేమ్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తునికి వచ్చిన సువార్త ఒక పంపింపబడిన వారు పంపించబడి అనేకులను ఆ పంపింపబడినటువంటి క్రీస్తు కృపలోనికి సమకూర్చబడ్డారు సమకూర్చబడ్డారు అండ్ దట్ ఇస్ బికేమ్ ద కార్నర్ స్టోన్. కనుక ఆ విశ్వాస ప్రకటనకు అపొస్తలులను ప్రవక్తలు వేసినటువంటి పునాది, మరి ముఖ్యంగా పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యం మీద సంఘం కట్టబడి ఉందని ప్రభు మనం జ్ఞాపకం చేస్తుంది. నిజమే మనకి ఇచ్చబడినటువంటి ఆ మత్తయి సువార్తలు అంటాడు కదా, ఆ గ్రేట్ కమిషన్ కూడా భూలోకమందును పరలోకమందును నాకు ఇవ్వబడిన అధికారమును బట్టి. అండ్ దే ఆర్ నాట్ సెంట్ సింప్లీ, రెండు విధాలు అక్కడ చూస్తాం. మొదట వాడికి అధికారం పంచి ఇచ్చాడు. నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే ఇది మానవుకు దేవునికి ఇచ్చినటువంటి, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారం ఇది, టు ప్రీచ్ ద గాస్పుల్ ఆఫ్ లవ్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఒక భారంతో ముందుకు సాగే ఒక కార్యక్రమం వటైన ఇవ్వలేదు. పరిశుద్ధాత్మని కృపావరం ఇచ్చి దేవుని గురించిన జ్ఞానమును ఆత్మ ద్వారా కలిగ చేయబడి దేవుని సంగతులను విశుద్ధపరచుతాం. టు మేక్ ద వరల్డ్ నో ద ఇన్నర్ మీనింగ్ అండ్ ఇన్నర్ స్పిరిచువల్ ట్రూత్ అబౌట్ జీసస్ త్రూ పర్సనల్ ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నిన్ను పరీక్షించి నిన్ను పుటమి వేట బంగారం వల్ల తీర్చిదిద్దుతూ నీలో క్రీస్తులు అందరినీ చూచుటకు నీ నోట దేవుని మాటను ప్రజలకు కలిగి చేసి వారి కళ్ళను తెరిచి మనోనేతలను తెరిచి సజ్జుడైన క్రీస్తును లోకానికి కలిగి చేస్తూ, వాట్ ఈస్ ద చర్చ్? ఈజ్ నథింగ్ బట్ ద లివింగ్ ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సజీవుడైన దేవుడు సజీవుడిగా ఉన్నాడన్న దానికి సాక్ష్యం చర్చే, సంఘమే. అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఫెయిత్ఫుల్, ప్రతి ఒక్క విశ్వాసి దేవుడు సజీవుడై ఉన్నాడని నీ విశ్వాసము ద్వారా సజీవమైన సంఘకు సాదృశ్యముగా నీవు ఉంచబడి దేవుడు సాక్షిగా చేయబడుతున్నావు. లేకపోతే హోలీ స్పిరిట్ పెంత కోసం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు విశ్వసించిన వారు ఆయన సజీవుడై ఉన్నాడని, సజీవుడైన యేసు సజీవమైన సంఘంగా ఉంచబడి ఆయన సర్వలోకములో తనను తను ఉనికిని కలిగి చేసి వాక్యానుసారముగా వాగ్దానము నెరవేరుస్తూ ఇదిగో యుగాంతరం వరకు నేను తోడై ఉన్నాను, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు అని లోకానికి ఈ వాక్యం ప్రకటించబడుతుందని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సువార్త ప్రకటనలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ సంఘం ఏర్పడగానే తన ప్రభు ఏం చేశాడో తెలుసా?
హీ హాజ్ షేర్డ్ ద పవర్, ఆయనతో ఉన్నటువంటి ఈ పాప క్షమాపణార్థమైన అధికారాన్ని తెచ్చుకున్నాడు. ఇది కూడా చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అందుకే క్లారిటీ చేస్తున్నాను నేను. ఏం చేశాడు? సువార్త ప్రకటించమన్నాడు. కానీ శిష్యులకు వచ్చినటువంటి ఒక చిన్న ఒక గొప్ప కృప ఏంటంటే, మీరు వెళ్ళండి, పరిశుద్ధాత్మను పొందినారు, ఉదయాడవరం మీద వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఏమంటాడు తెలుసా? మూడోది యోహాన్ సువార్త 20:21-22 అంటాడు. ఏమంటాడంటే, మీరు ఎవరి పాపములు ఉండనిత్తురో వాటిని నేను ఉండనిత్తును, మీరు ఎవరి పాపములు క్షమితురో వారిని నేను క్షమించను. అంటే ఏంటన్నట్టు అది? హూ ఆర్ యూ టు ఫర్గివ్? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మీరు సువార్త విని, ఎవరైతే సువార్త విని వారు ప్రభువును అంగీకరించి, వారు రక్షకుడిని అంగీకరించి ఆయనను వెంబడించనగా బాప్తిస్మము వలన ఆయనలో సమకూర్చబడి, ఎప్పుడైతే మీరు ఆయన అంగీకరిస్తాడో, అనగా నీ విశ్వాసమును బట్టి నువ్వు అంగీకరించి ఆయనలో చేర్చబడతావో, అప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కనుక నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నా నామం అంగీకరించి విశ్వాసం వలన ఎందరూ ఆ క్షమాపణ పొంది క్రీస్తును అంగీకరిస్తారో వారిని, వారి పాపములు క్షమించబడి ఉన్నావు గనక, మీరు క్షమించినప్పుడు వారి విశ్వాసమును బట్టి, అంగీకారమును బట్టి, అబ్సల్యూషన్, యూ కెన్ హ్యావ్ ద అథారిటీ టు టెల్ యూ ఆన్ మై బిహాఫ్ దట్ యు ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. అది ఇప్పుడు నేను లేచి నిలబడి, తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, మీ పాపం క్షమించి మిమ్మల్ని సంరక్షించి అని అబ్సల్యూషన్ ఇచ్చినప్పుడు, అబ్సల్యూషన్ ఇస్ నాట్ మైన్, ఐఎమ్ గివింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్, బికాస్ హీ హాస్ గివెన్ అస్ అథారిటీ టు డూ దట్, బికాస్ యు ఆర్ ఆల్రెడీ బీయింగ్ గివెన్ దట్ అథారిటీ. నేను ప్రొక్లెయిమ్ చేస్తున్నాను నా అబ్సల్యూషన్ ద్వారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ఇచ్చినటువంటి ఆ జీవన వలన, ఆయన వాగ్దానం ప్రకారం నేను క్షమించి ఉన్నాడు అన్నటువంటి ఆ మాట ఏంటిదంటే, ప్రభు ఆనాడే ఇచ్చిన అధికారం ఫాలో అవుతుంది మనం. ఎవరి మీరు ఎవరి ఉండనిస్తారో వాడు ఉండనిస్తున్నాడు అని చాలా అంటే, ఇట్ ఈస్ ద అథారిటీ గివెన్ టు గాడ్ ఫర్ వాట్, ఫర్ హూమ్, పీపుల్ హూ బిలీవ్. ఆయన ఎంతమంది విశ్వసించారో, పాప క్షమాపణ నిమిత్తమై వారు బాను మనసు పొంది బాప్తిసం పొందారు, వారి పాపములు క్షమించబడి ఉన్నవారి నిరీక్షణ వాళ్ళ కలిగి ఉంది కనుక, వారి పాపములు క్షమించబడి ఉన్నాయనే ఆ ధైర్యాన్ని, ఆ ప్రకటన చేయటం అధికారం ఇవ్వబడి ఉంది. దట్ ఈస్ వేర్ గాడ్ ఈస్ షేరింగ్ హిస్ అథారిటీ ఇన్ ద వరల్డ్ assure them that your sins are forgiven because you have accepted Jesus Christ. And the church has become an embodiment of God's people where the assurance of forgiveness, ee paapam chellinchabadi unnavani nee naa yandu unnavani nenu nee yandu unnanani prabhu maaloniki vachi unnanani nenu prabhula unnanani aayana akkaparchabadina varavani oka manchi palinchu draakshavulalo antukattabadi unnamani aa goppa dhairyam aa nirikshana ఈ సంఘం స్థాపించడం మనం దాని వలన కలిగి ఉందని నేను మీకు కలిగి చేస్తున్నాను. యు హావ్ బీన్ అష్యూర్డ్ ఆఫ్ దిస్ ఫెయిత్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ యు హావ్ బీన్ ఫర్గివెన్ అండ్ దెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్. ఆ క్రీస్తు యొక్క సంఘం యొక్క సమైక్యతని గుడిగా ఏర్పరచబడి, ద పీపుల్ హావ్ బీన్ సెంట్, హావ్ బీన్ ప్రీచింగ్ ద గాస్పుల్ అండ్ ద పీపుల్ హూ బిలీవ్ హావ్ యాక్సెప్టెడ్ జీసస్ అండ్ జీసస్ హస్ కమ్ ఇన్ టు దెమ్ అండ్ హీ హస్ బీన్ యు హావ్ బీన్ ప్లేస్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన హృదయం సమకూర్చబడి ఉన్నావు, నీ హృదయం ఆయన సమకూర్చబడి, ఆయన నీ హృదయం ఆయన దేవాలయంగా మార్చబడి, ఆయన నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు కనుక నీ పాపములు క్షమించబడి ఉన్న ఆ గొప్ప అభయాన్ని మనుషులు ప్రకటించుట దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. కనుకనే ఈ పాప క్షమాపణార్థమైనటువంటి అబ్జర్వేషన్ ఇస్తాము. అర్థమైంది కదా? ద ఫార్మేషన్ ఆఫ్ ది చర్చ్ గివ్స్ యు అష్యూరెన్స్ ఆఫ్ యువర్ ఫర్గివ్నెస్ అండ్ యువర్ సాల్వేషన్, నీ రక్షణ. కనుక దేని బిడ్డలారా, చర్చ్ అనేది అధికారంతో పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ద్వారా సర్వంతర్యాముగా సర్వలోకంలోకి ఆ వాక్యం ప్రకటించబడి ముందుకు వెళుతూ, ఇట్ హాస్ బికమ్ వాట్ ఇట్ ఈస్. ది ఫస్ట్ ఆఫ్ ది మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది చర్చెస్ ప్రొక్లమేషన్, దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో మూడు విషయాలు జ్ఞాపకం చేసింది. యూ కెన్ రీడ్ ఇట్ లేటర్, బట్ ఐ కెన్ హెల్ప్ యూ టు రిమైండ్ యూ. ఎఫెసీయుల కొరింథీయుల పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి నుంచి దాదాపుగా 4వ వచనం నుంచి మొదలు పెడితే 13వ వచనం దాకా మాటలు చెప్పబడతాయి. మీరు జగత్ పునాది వేయక మునిపి ఆయన కృపాశ్వర్యమును బట్టి ఆమె ప్రేమ, ఆయన ప్రేమ ద్వారా క్రీస్తు మనలను ఆయనలో ఏం చేసుకున్నాడట, మీరులను నిర్దోషులుగాను, నిష్కలంకులుగాను ఉండుటకై, పరిశుద్ధులుగాను ఉండుటకై ఆయన ప్రేమ చేత
నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. టు బి వాట్? టు బి ఇస్ ద చిల్డ్రన్, ఆయన కుమారులుగా కుమార్తెలుగా నిర్దోషులుగా ఉండటం, పరిశుద్ధులుగా ఉండటం, ఎటువంటి మడత అయినను, ఎటువంటి ముడత అయినను, ఎటువంటి శాప సంబంధమైనటువంటి ఆ సువాసన నీలోకి లేకుండా, ఆ వాసన లేకుండా నేను శుద్ధీకరించి, పరిశుద్ధీకరించబడిన దేవుని యొక్క ఆ యొక్క హోమంతో సువాసనతో నీవు జీవించుటకు, ఆయన వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ ద్వారా, అనగా ఆయన రక్తము చిందించినటువంటి ఆ వైనము ద్వారా నీకు విమోచన కలిగి చేయబడి, ప్రాయశ్చిత్తము చేయబడి, నీ యొక్క పాపమునకు బదులుగా ఆయన తన రక్తం ద్వారా క్రయధనముగా చిందించి నీకు విమోచన కలిగి చేసి వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా నిన్ను ముద్రించి, యు హావ్ బీన్ మేడ్ పార్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్, సంఘములను తీసుకుని రాబడ్డా. అందుకే మేమేం చెయ్యాలి అంటే, మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో వచ్చి మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుని నామను బాప్తిస్మం పొందుడి, అనగా ముంచబడి, అనగా కడగబడి, సంపూర్తిగా ముంచబడంలో డిప్ బాప్టిజ్ అంటే డిప్ అండ్ వాష్, టోటల్ గా ముంచబడి కడగబడి, నీవు ఆయన యందును ఆయన నీ యందును చేర్చబడి, నీ పాతవి సమస్తమును గతించిపోయినవి సమస్తమును నూతనమైనవి విధానంతో ఆయనకు చేర్చబడిన కనుక, ఎవడైనా క్రీస్తులో ఉన్నట్లయితే వాడు ఒక నూతన సృష్టిగా చేర్చబడి ఉన్నా. దట్స్ ద బ్యూటీ. చివరి భాగం నేను జ్ఞాపకం చేస్తాను, దిట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది చర్చ్ ఫార్మేషన్ ఆన్ ద పెంటెకోస్ట్. అంటే చర్చ్ ఫామ్ అయింది కానీ ఒక ప్యాటర్న్ ఇచ్చాడు మనకు. ఆ ప్యాటర్న్ అసలు వాట్ విల్ ద చర్చ్ విల్ డూ అనేది నేను వాట్ ఇస్ ద చర్చ్ అనేది అంతా చెప్తాను. కానీ పెంటెకోస్ట్ దినం ముందు వీళ్ళు సమకూర్చినప్పుడు, సమకూర్చబడినప్పుడు వాళ్ళ ఆత్మ దిగు ఒక ప్యాటర్న్ ఇచ్చాడు అక్కడ. యూ కెన్ రీడ్ ఫ్రమ్ 2వ అధ్యాయం, అపొస్తలం 2వ అధ్యాయం తర్వాత చివరి మటుకు అక్కడక్కడక్కడ సమకూర్చబడతాయి, ముఖ్యంగా రైట్ ఫ్రమ్ 42 తర్వాత మీకు కనబడతా ఉంటాయి. మొదటిది ఏంటో తెలుసా? దే కేమ్ టుగెదర్ ఇన్ యూనిటీ ఇన్ వర్షిప్. మొట్టమొదటిగా ఏం చేశారంటే, చర్చ్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు దే ఆల్ కేమ్ ఫ్రమ్ దేర్ హోమ్స్, దే లెఫ్ట్ దేర్ హోమ్స్ ప్లేసెస్. ఇంతకుముందు సమాజ మందిరంలో సినిమాగులకు వెళ్ళి, దాని సమాజ మందిరం అనేవారు, సినిమాగులకు వెళ్ళి ఏం చేసేవారు, ఎవరు పని వాళ్ళు చేసుకునే వాళ్ళు, త్వర చదవబడుతూ ఉంటుంది, కొందరు పాటలు పాడుకుంటూ ఉండేవారు, అట్ ఈ ఆల్సో ఏ సోషల్ ఫోరం. కానీ అట్లా కాదు, కేవలం ఆరాధించడానికి మొట్టమొదటి ఏం చేశారంటే, ఒక స్థలానికి ఒక ఐక్యతలో సహవాసంలోనికి వచ్చేది కేవలం కేమ్ టు ద ఫెలోషిప్. సినిమాలో వచ్చేవాడు వచ్చేవాడు, పోయేటవాడు పోయేవాడు, కూర్చునేవాడు కూర్చునేవాడు, చేసేవాడు చేసేవాడు చేసేవాడు. కానీ ఇక్కడ అది కాదు, దే ఆల్ కేమ్ విత్ వన్ మైండ్ ఫర్ ద ఫెలోషిప్. దట్ ఈస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే, ఒక దగ్గరికి సహవాసంలోనికి వచ్చారు. మాట గుర్తుపెట్టుకోండి, సహవాసంలోనికి వచ్చారు అంటే అక్కడ ఏముంది? ఏక మనస్సు ఉంది, ఏక స్వభావం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీద భాగం చూడండి, కావున క్రీస్తునందు చూడండి, ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆరణ అయినను, ఆత్మీయ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయడలా, మీరు ఏక మనసులో ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి, దిస్ ఈస్ వేర్ దే కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఫర్ ద ఫెలోషిప్ టుగెదర్. ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావలుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచు, నా సంతోషము ఆయన సంతోషం సంపూర్ణము చేయడానికి దేవాలయంలోనికి వచ్చి వారు ఒక్క సహవాసంలోనికి వచ్చి ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏక ప్రేమ గల వారై ఒకరినొకరు ప్రార్థనతో బలపరచుకోవడానికి సమకూర్చబడినటువంటి ఆ సమాజంలో, ఆ స్థితిలో దేవుడు దిగి వచ్చి వారు గుడిగా, ఒక చర్చ్గా, ఒక సంఘముగా, కాంగ్రిగేషన్ గా కట్టినట్లుగా మనం చూస్తున్నాం. వెన్ యూ గో టు ద చర్చ్ రిమెంబర్ దీస్ వర్డ్స్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ సహవాసమైన, ఏ దయారసమైన, వాత్సల్యమైన ఉన్నాయడలా, ఏక మనసులో ఉన్నట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావంలో ఉండి ఒక్కదాని అందే మనసు నా సంతోషము సంపన్నము చేయుడి. ఇంకా ముందుకు వస్తే 13 వచ్చిన ఎక్కడ అంటాడు కదా, మీకు వచ్చిన లెఫ్ట్ సైడ్ ఏమంటాడో తెలుసా? సహోదరులారా, మీద భాగంలో క్రీస్తు సంపాదించుకుంటున్న మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను,
ఏ మెప్పైన ఉండేలా, ఏ సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గల, వాటి మీద ధ్యానం ఉంచుకోవడానికి వచ్చారు. దే కమ్ టుగెదర్ ఫర్ వాట్? 4వ అధ్యాయం ఫిలిప్పీ 4:8 మెట్లకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండే నెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకుని ఆరాధనలకు చేరి దాని మీద ధ్యానం ఉంచుకొని ఖ్యాతి గలవి, రమ్యమైనవి, వాట్ షుడ్ బి యాక్సెప్టెడ్, వాట్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్, వాటి మీద మనసు ఉంచి ఏక మనసు గల వారై ఏకస్థలంలో చేరారు వారంతా. ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ది హోలీ స్పిరిట్ కమింగ్ డౌన్ పెంతెకొస్తే మందు వారు హృదయములు ప్రేరేపించబడి సహవాసంలోనికి ఐక్యతలో చేర్చబడ్డారు. రెండవది వట్టిగా రాలేదు వాళ్ళు, ఐక్యతలో చేసి ఐక్యతలో ఆరాధించడానికి వచ్చారు. దే కేమ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యూనిటీ టుగెదర్, ఇన్ యూనిటీ టుగెదర్. దట్ ఈస్ వేర్ వి కమ్ టుగెదర్ ఇన్ ద చర్చ్ లో వచ్చేది ఏంటి తెలుసా? ఒకటే వాక్యం ధ్యానిస్తాం, పాటలు కలిసి పాడుకుంటాం, ఒకటే పాట, అందరం కలిసి ఒకే వాక్యం ధ్యానిస్తాం, అందరూ ఒకటే ప్రార్థన. ఎవరి ప్రార్థన వాళ్ళు చేయనీకి లేదు. కొన్నిసార్లు బయట చూస్తుంటాం, ఒక ఆయన ప్రార్థన చేస్తుంటాడు, ఎవరు గోడు వాళ్ళు చెప్పుకుంటుంటారు. కాదు, మనకు అందుకే విజ్ఞాపన ప్రార్థన ఎందుకు చేస్తారో తెలుసా? ఏకీవించి ప్రార్థించడానికే. ది కమ్ టుగెదర్ ఇస్ విత్ వన్ మైండ్, ఏక మనసు గల వారమై, ఏవి రమ్యమయో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి అవసరమో వాటిని ఎంచుకొని వాటి మీద ఏక మనసు గల వారమై ప్రార్థన చేస్తూ, ఎక్కడ మన ఏక మనసుతో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుందని, ఎక్కడ నా నామను చేరి ఇద్దరు ముగ్గురు చేరి ఏకీవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు కనుక. ఆయన ఈ యొక్క కలిసి ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తున్నాం. అనదర్ 2-3 మినిట్స్ ఐ క్లోజ్. కనుక దేవుని బిడ్డలారా, ఆ సన్నిధానంకి వచ్చినప్పుడు ఐక్యతతో కలిసి ప్రార్థించి, ఒకటే మాట అందరం కలిసి ప్రార్థించి, ఒకే విశ్వాసాన్ని ప్రకటించి, ఒకే పాప క్షమార్థమైనటువంటి అష్యూరెన్స్ని పొంది, ఒక అంశంలో దేవుని వాక్యాన్ని ధ్యానించి, ఏకమించి ఆ మనస్సును ఎరిగి, ఆ వాక్యంలో ఏవి రమ్యమైనవో గ్రహించి, అందరూ దాన్ని అవలంబించుటకు ఏకభావంతో కలిగి ప్రార్థించి, ఫస్ట్ దే కేమ్ టుగెదర్ ఇన్ ఫెలోషిప్ ఇన్ యూనిటీ అండ్ వన్నెస్, సెకండ్ దే కేమ్ టుగెదర్ ఇన్ యూనిటీ అండ్ వన్నెస్ ఫర్ వర్షిప్, ఆరాధించి, వాక్యం ధ్యానించి, అవి తెలుసుకొని బలపరచబడి దేవుడు మాతో ఉన్నాడన్న నిశ్చయంతో లోకంలోనికి వెళ్తాం. లోకంలోనికి వెళ్ళి నువ్వు పొందిన ఈ కృప ద్వారా లోకంలో జీవించి, నీ నోట నీ జీవిత విధానంతో నువ్వు సాక్ష్యాన్ని ప్రకటించి, సజీవుడైనటువంటి పుత్రుడు నుంచి లేబడే క్రీస్తును నువ్వు లోకానికి చూపించి, యు కమ్ బ్యాక్ ఆన్ సండే అగైన్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్, వాక్యంతో నింపబడి మళ్ళీ లోకంలోనికి వెళ్ళి నువ్వు ప్రకటించి నీ జీవితం యొక్క సువార్తగా మార్చబడి తిరిగి మళ్ళీ వచ్చి నింపబడి మళ్ళీ మళ్ళీ నింపబడుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే రక్షణ కార్యం ఒకరోజుతో అయిపోలేదు. ప్రతిరోజు నువ్వు బ్రతిన కాలం అంతా నీ జీవితంలో ఈ రక్షణ కార్యం జరుగుతూనే ఉంటుంది, ఆత్మ నేను నింపుతూనే ఉంది. You are not saved for once for all. You are being saved in the process. Now continuously, every day, prati roju, ee paapanu oppukunnappudu, prati roju ee paapam kshaminchabadina dhairyamtho lokamloki velthavu. Prabhu aatma ninnu nadipistundi. It is with you, neelone undi. Oppukunnappudu nee gurinchi saaksham icchedi kuda parishuddha aatmane. Ninnu rakshinchi nadipinchedi kuda parishuddha aatmane. They came together for fellowship in unity and oneness. That is the beauty of the church after Pentecost. Rendavadi, they came together in unity and oneness for worship. Moodavadi, they came together to share together. Varikunnadi samustiga panchukoni vaaru edda unchukunnaru, vaalle kalisi techukunnaru, okati techukoneedi ante they shared together. Kalasi panchukunede ee sahavasam. The church has been brought together for the proclamation of the gospel to the world. Sarvalokamlo velli sarvasrushtiki suvartha prakatinchalani samakurpu jarigindi. They shared together in oneness. అందుకే మనం చందాలు ఇస్తాం. చందాలు ఇచ్చే ట్రెడిషన్ ఇస్ దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించలేవు, ఆదిలాబాద్లో నా మూడు జిల్లాలకు వెళ్ళి సువార్త ప్రకటించలేవు, కానీ ఆ సువార్త ప్రకటించడకు పంట విస్తారంగా ఉంది. కోత కోయ వారిని ఆయన ఎన్నుకుంటాడు, కొద్దివారైనా సరే ఎన్నుకుంటాడు. ఎన్నుకున్నప్పుడు ఆ వారి యొక్క పనగడకు యేసు ప్రభు చేసేవలో ఆ స్త్రీలు జోన్న కానివ్వండి కదా, మధ్యలేని మరియ కానివ్వండి, వాళ్ళందరూ కూడా దేర్ ఆర్ పీపుల్ హూ హెల్ప్ ఫిజికల్లీ సర్వ్ చేశారు, సర్వీస్ చేశారు, రెజిమెంట్ చేశారు, డబ్బు రూపముగా కూడా వారు ఆ దేవుని సేవకు సహాయపడ్డారు. ఎప్పుడు ప్రభు సొంత ఉన్నాడు మనం చూడలేదు, అన్ని అడుక్కునే చేశాడు. 5,000 మంది భోజనం పెట్టినట్టు అడుక్కునే భోజనం పెట్టాడు. బోట్లో పోవాలంటే ఒకళ్ళు అడుక్కునే పోయాడు.
ఎక్కడికి పోయినా గాడి నింబ గాడిద మీద తెలిసిన ముగ్గులంటే గాడి కూడా అడుక్కోలేదు. అందుకే నక్కలకు బొరియలు నువ్వు, ఆకాశ పక్షులు గుళ్ళు నన్ను, మనుష్య కుమారుడు తలదాల్చుకుంటూ ఒక్కింత స్థలమైనను లేకుడు. లేకుండా హీ హ్యాడ్ నథింగ్ బట్ వాట్ ఆల్ హీ హ్యాడ్ వాస్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తర్వాత ఏం చేశారు, పంచుకున్నారు, ఇప్పుడు మనం ఇచ్చే కలెక్షన్ అదే. దాని తర్వాత వాళ్ళు సమైక్యముగా ది సెలబ్రేటెడ్ టుగెదర్. రెండు విధాల సెలబ్రేషన్. మొదటి సెలబ్రేషన్ ఈస్ ద హోలీ యూకరిస్ట్. హోలీ యూకరిస్ట్. దే కేమ్ టుగెదర్ ఇన్ ఫెలోషిప్ ఇన్ యూనిటీ. దే వర్షిప్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఇన్ యూనిటీ. అండ్ దెన్ దే షేర్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఇన్ యూనిటీ. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఈస్ దే సెలబ్రేటెడ్ టుగెదర్ ద హోలీ కమ్యూనియన్. ఆయన తిరిగి వచ్చు మటుకు, ఆయన జ్ఞాపకార్థమైన ఆయన మరణ పునరుత్థానం, ఆయన ఏతిగా ఆయనలో బాప్తిజం పొందిన వారు, అంగీకరించిన వారు వాడు, ఆయన మరణంలో పాలిభాగస్థులయ్యుండి, ఆయన పునరుత్థానములో ఏ రీతిగా నువ్వు లేపబడి ఉన్నావో అవైన జ్ఞాపకం చేసుకుని, నేను పాప నిమిత్తమై మరణించిన వాడని పునరుత్థానం ఇస్తూ లేపబడి ఉన్నానన్న గొప్ప నిరీక్షణను ఆయన తిరిగి వచ్చు మటుకు నువ్వు విశ్వాసంలో ప్రకటిస్తూ ఐక్యత కలిగి వారు ఆయన యొక్క ప్రభురాత్రి భోజనంలో పాల్పుచ్చుకున్నారు. అదే కాదు సుమి, తర్వాత బైబిల్ ఏమంటారు చివర, వారు భోజనము చేయించు కూడా వారు సెలబ్రేట్ చేసుకున్నారు. దే కేమ్ టుగెదర్ అండ్ ఈట్ టుగెదర్. అందుకే మన ఆరాధనలలో చివరిసారి ఏమంటారు, ప్రభురాత్రి భోజనం బయటకు వచ్చిన తర్వాత వి షేర్ ఫుడ్ సమ్ టైమ్స్. ప్రతి ఇంటికి పోయినప్పుడు ప్రార్థన తర్వాత చిన్న బిస్కెట్ వచ్చా ఎందుకు ఇస్తారంటే, దట్ ఈస్ ద షేరింగ్ ఆఫ్ ఫెల్నెస్ ఫెలోషిప్ ఆఫ్ ఇన్ వన్నెస్. ఐక్యత పరచబడిన దానికి సూచనగా ఆ చాయ్ బిస్కెట్ ఇచ్చేదండి, ఆ భోజనం అనేది పంచుకునేదండి. దిస్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ, ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద చర్చ్. సో ద బ్యూటీ, ద ప్యాటర్న్ ఆఫ్ ద చర్చ్ ఈస్ గివెన్ దేర్ ఫర్ అస్. ఇప్పుడు లోకంలో జరుగుతున్న ప్రతి ఆరాధన ఈ ప్యాటర్న్ లో ఉంది. కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఇన్ ఫెలోషిప్స్ ఇన్ యూనిటీ, కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఫర్ ద వర్షిప్. ఆ వర్షిప్ లో ఏమేమి చేసేవారనే తర్వాత సంగతి. వర్షిప్ లో ఐక్యతలో వచ్చారు. మూడవది, దే కేమ్ టుగెదర్ ఇన్ వన్నెస్ ఇన్ షేరింగ్ ఇన్ యూనిటీ. అండ్ దే సెలబ్రేటెడ్ దే సెలబ్రేటెడ్ టుగెదర్ బై హోలీ యూకరిస్ట్ అండ్ బై షేరింగ్ ద ఫుడ్ టు ఈచ్ అదర్ ఇన్ వన్నెస్ అండ్ ఇన్ యూనిటీ. ఒకే పాత్రలో ఉంచినారు, ఒకే చేతుల పాత్రలో తాగారు, ఐక్యపరచబడ్డారు, ఆ పాత్రలోదే అందరూ కలిసి తినడం ప్రారంభించారు. దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్. ఏవి రమ్యమైనయో, ఏవి యోగ్యతమైనయో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనయో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి ఖ్యాతి గలవు, వాటిని ఎంచుకున్నటకే ఈ సంఘము ఏర్పరచబడి దేవుని ప్రత్యక్షత మీకు ఇవ్వబడినది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఏక దేవుడు మీకు తోడైండునుగాక. ఆమేన్. ఫోర్త్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ పెంటెకోస్ట్. టుమారో విల్ బి డీలింగ్ విత్ వాట్ ఈస్ ద చర్చ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.